ఇంట్లోలాగా సరదాగా నవ్వుకుంటూ మాట్లాడే టైం ఉండదు బాలు. అమ్మ నాన్న ఇద్దరు బిజీ డాక్టర్స్. సడన్ గా వాళ్ళు చనిపోయాక నాకు ఎవరు లేరని బాధపడుతుంటే తాతయ్య అక్కడికి వచ్చారు. అవును, ప్రియ హాస్టల్లో ఒంటరిగా ఉంటూ చదువుతుంది. మా ఇంట్లో అందరూ మగ పిల్లలు అంటే చిన్నప్పుడే మా అమ్మ ప్రియని బాబాయ్ గారి నుంచి తీసుకొచ్చేసింది. తనంటే మా అందరికి చాలా ముద్దు. కానీ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చాక మటుకు మా దగ్గరే ఉంటే తన చదువు పాడైపోతుందని నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేశారు. ఇంట్లో నాన్నగారి మాటకి తిరుగులేదు. పెద్ద నాన్న చిన్న డమ్మీలు, అన్నయ్యలు ఇద్దరు బాగా చదువుకున్నారు, మనం తప్ప. అబ్బే, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అని చేత నాన్న దగ్గర రోజు తిట్లు. చదువు రాకపోతే ఏంటి బాలు, ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అదేంటో తెలుసుకోగలిగితే మన జీవితాశయం నెరవేరినట్టే. నోరు మీద తొక్కల గుంతో వేసుకుని పాడు చంపుతావు కదరా బాబు. అటు చూడండి రా, బాలు గడికి పట్టిన అదృష్టం. లేకపోతే అమ్మాయిని మన పరిచయం చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తారా బాబు? తిరగని అటు చూడండి రా. వీళ్ళెవరు మనల్ని చూస్తున్నారు? గాలి వదవలండి, పల్లిపాటు లేకుండా తిరుగుతుంటారు చూడండి వాళ్లే వీళ్ళు. స్టేట్స్ లో మీకు ఏమైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నాడు శ్రీరామ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లాస్మేట్, వెరీ నైస్ గాయ్, నాతో పోటీ పడి చదువుతాడు, అందుకే అతనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ అతనే. విఆర్ బాలు ఫ్రెండ్సెస్. బాలు మీ ఫ్రెండ్సా? మై నేమ్ ఇస్ దాము, ఎంబీఏ. క్షమించాలి, ఎంబీఏ అంటే వీడింటి పేరు. హీజ్ మిస్టర్ బెండూల్కర్ శ్రీనివాస్. టెండూల్కర్ అంత కావాలని వీడి ఆశ. 150 మ్యాచ్ల్లో బాల్ తీసి అందించాడు, చివరి 5 మ్యాచ్లు ఆడాడు, 5 డక్అవుట్. హీజ్ మిస్టర్ ఆర్నాల్డ్ సోమశేఖర్. ఆర్నాల్డ్ అంతా వాడు కావాలని వీడి ఆశ. ఇంతేనా ఏం మాట్లాడుతున్నారు మీరు? చూడండి, హీజ్ అనిల్ జాక్సన్. మా ప్రాణాలు తీయడానికే పుట్టాడు. ఆర్ యు గిటారిస్ట్? అంత సీన్ లేదండి, వడ్డీ డబ్బు ఇవ్వలేదని వీడు బాబు ఎవరితో లాక్కొచ్చి ఉంటాడు, దీన్ని పట్టుకుని వీడు మా ప్రాణాలు తీస్తుంటాడు. బై ది బై, మై నేమ్ ఇస్ మసిబుగ్ సుధా. మసిబుగ్ మసిబుగ్ ఏ రంగులో ఉంటుంది? నల్లగా. వాడు తెల్లగా ఉన్నాడా? గాజు బుష్. కానీ ఒక విషయం, నన్ను సామాన్యం అనుకోకండి, నన్ను ఒక సూపర్ ఫిగర్ లవ్ చేస్తుంది. రియలీ? యా, వెరీ ఇంట్రెస్టింగ్. మీ అందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయి, మరి బాలుకి లేదే? ఎక్కడండి, ఏ మ్యాటర్ లో దొరుకుతలే కదా. అయితే మీకు ఆ సబ్బు పెట్టి విషయం తెలియదా? అప్పుడప్పుడు ప్రియా వీరిని సూపర్ మెరుస్తూ ఉంటుంది, ఆ విషయమేనా మీకు తెలుసా? చెప్పండి. బాలు చెప్పేనా? హాయ్ హాయ్. అను వెళ్ళావా? ఓకే బాలు, తర్వాత కలుసుకుందాం. వెళ్ళొస్తాను, మీకు సబ్బు పెట్టి గురించి తర్వాత చెప్పండి. ఓకే బాలు, సీ యు. ఎంత పని పడ లేకపోతే మాత్రం గాలి ఏదోలంటారు మమ్మల్ని? రే, వాడు వదిలేరా, వాడు అలా అనుకుంటే మనం ఏం చేయగలుగుతాం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి రా. ఈ పాటికి అమ్మాయిని నిజంగా ప్రేమించినట్టు తెలుసుంటే మీకు ఇప్పుడే పరిచయం చేసిండేవాడిని. అమ్మాయికి ఇప్పుడే కదా నేను ఫ్రెండ్ అయింది. ఇప్పుడు మీకు పరిచయం చేశాను అనుకో, మీరు ఫ్రెండ్స్ అవుతారు. ఇప్పుడు మీకు నాకు తేడా ఏంట్రా? అందుకే అలా చెప్పాను. అమ్మాలు రే, గుండెల్ని పిండావు కదరా.